ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గాలు దాదాపుగా 15 నుంచి 10 నుంచి 15 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో అత్యంత కీలకమైన నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో 3 ఉన్నాయి. ప్రస్తుతం ఆ 3 నియోజకవర్గాలకు సంబంధించి పక్కన పెట్టి 2 నియోజకవర్గాలు మాత్రం చాలా కీలకం. తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా ఆ 2 నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది. ఇటు అధికార పార్టీ కూడా ఆ 2 నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి 2 కీలకమైన నియోజకవర్గాలు, 1 గన్నవరం, 2 గుడివాడ. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్లిన ఇద్దరు నేతలు, వారిద్దరు కూడా చంద్రబాబుపై, లోకేష్పై భువనేశ్వర్ తీవ్ర స్థాయిలో విమర్శల వర్షాన్ని గుర్తించారు. ఏదైతే వంశీ చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు కన్నీరు పెట్టుకుని మరి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. తాను ముఖ్యమంత్రిని మళ్ళీ అసెంబ్లీకి వస్తానని చెప్పి శపథం కూడా చేసిన పరిస్థితిని గమనించాలి. ఇక ప్రధానంగా చూసుకుంటే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కూడా 2 సార్లు వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందిన కొడాలి నాని 3వ సారి గెలిచేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ప్రస్తుతం ఆయనకు పరిస్థితులు ఏమాత్రం కూడా అనుకూలంగా లేని పరిస్థితి కనిపిస్తోంది. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా ఆయన 4 గంటల వరకు కూడా బయటకు రాని పరిస్థితిని ప్రధానంగా చర్చించాలి. ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కార్యకర్తలకు నాని ఏమాత్రం కూడా అందుబాటులో ఉండడు. అలాగే ఏదైతే పోల్ మేనేజ్మెంట్ విషయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నేతలు పట్టి పట్టినట్టు వ్యవహరించారని చెప్పి కూడా ప్రధానమైన ఆరోపణలు. అలాగే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి 2 సామాజిక వర్గాలు గెలుపుని కీలకమైన పాత్ర పోషిస్తాయి. 1 చౌదరి సామాజిక వర్గం, 2 కాపు సామాజిక వర్గం. ప్రస్తుతం ఈ 2 సామాజిక వర్గాలు కూడా కొడాలి నాని పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. చంద్రబాబుని, లోకేష్ని భువనేశ్వర్పై వ్యాఖ్యలు చేయడం, అలాగే బాలకృష్ణపై వ్యాఖ్యలు చేయడాన్ని కూడా తీవ్రంగా జీర్ణించుకోలేని పరిస్థితి కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే దాంతోపాటుగా ఏదైతే గుడివాడలో ఇటీవల జరిగిన, కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక కాపు నాయకుడి హత్యకు సంబంధించి కూడా కొడాలి నాని ఆ సామాజిక వర్గానికి సహకరించకుండా ఇబ్బందులు పాల్చేశారని చెప్పి ఆ నియోజకవర్గంలో అందరూ కూడా కొడాలి నానిపై తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకుండా, రోడ్లు వేయకుండా గుడివాడ నియోజకవర్గంలో కేవలం తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శల్నే పెట్టుకున్న జయంగా చేశారు. కానీ ఎక్కడా కూడా నియోజకవర్గానికి సంబంధించి సరైన రోడ్లు లేవు. కనీసం విజయవాడ నుంచి గుడివాడ రావాలంటే సరైన రోడ్లు కూడా లేని పరిస్థితిని నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు తప్ప ఎమ్మెల్యేగా నాని నియోజకవర్గానికి 10 సంవత్సరాల కాలంలో చేసింది ఏమీ లేదని చెప్పి వారు తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని గుర్తిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో నాని పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారింది. అలాగే వెనుగండ్ల రామయ్య మాత్రం నియోజకవర్గంలో దాదాపుగా 6 నెలల కాలంగా ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుడిని, అభిమానిని, అలాగే ప్రతి ఒక్క ఓటర్ని వ్యక్తిగతంగా కలుస్తూ కూడా ఆయన తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఒక దశలో గుడివాడ నానికి సంబంధించి కూడా పోటీ చేయను అని కూడా ప్రచారం జరిగిన స్థాయికి వెనుగండ్ల రాము తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జూన్ 4వ తేదీన రాబోతున్న ఎన్నికల ఫలితాల్లో కొడాలి నానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు కూడా ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలు, పరిశీలకులు అయితే కొంత ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే కానీ గన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుతం వీరిద్దరు కూడా చాలా మిత్రులు, క్లోజ్ సర్కిల్. ఇద్దరు కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కూడా చేదోడు వాదోడుగా ఉన్న నేతలు, వంశీ అలాగే నాని.